ఇప్పుడు దాకా చూసామండి చంద్రబాబు నాయుడిని అనుభవం లేదన్నారు ఫస్ట్ జగన్ ని అనుభవం లేదు ఏ వ్యక్తికైనా ఫస్ట్ లో అనుభవం ఉండదు ఇతనికి ఏ అనుభవం ఉందని చేశాడు రాజధాని అన్నాడు రాజధాని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు మూడు పంటలు పండే దగ్గర రాజధాని తీసుకెళ్ళి పెట్టాడు అక్కడ ఎంతమంది రైతులు వాళ్ళ వల్ల నష్టపోతున్నారు ఏమి లేదండి ఇక్కడ అభివృద్ధి అన్నారు రోడ్లు వేస్తారు రోడ్లు కామన్గా ఏ నాయకుడైనా రోడ్లు వేయాల్సిందే ఇప్పుడు మనిషి అని పుట్టి తిన్నారు తినాలి అట్లనే ఒక నాయకుడు అన్న తర్వాత రోడ్లు అన్న వేయించుకుంటే ఇంకెందుకు ఒక రోడ్లకి తప్పితే ఇక్కడ ఏముంది ఇక్కడ పెన్షన్లు అన్నారు అదన్నీ జన్మభూమి అంటున్నారు ఇప్పుడు జన్మభూమి ఈ మధ్య స్టార్ట్ చేశారు నాలుగు రోజులు ఈ నాలుగు దినాల నుంచి ఇక్కడ స్టార్ట్ చేసింది జన్మభూమి ఈ పెన్షన్లు గెన్షన్లు అని ఇప్పుడు రాస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఏమైంది పవన్ కళ్యాణ అతను సినిమాలు చూస్తాం సినిమా పవన్ కళ్యాణ్ అభిమానం అంతే అతని సినిమాలు చూస్తాం బాగుంది అంతే అంతవరకే ఇంకా అంతకు మంచి పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఎవరికి తెలియదు పవన్ కళ్యాణ్ త్రిముఖ పోటీ అనేది ఏమీ లేదండి ఇక్కడ జగన్ వైఎస్ఆర్కి టీడీపీకి రెండు మధ్య పోటీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి అసలు అవగాహన లేదు ఎవరికి వాళ్ళు ఎవరో తెలియదు ఇక్కడ జగన్ వస్తాడని అనుకుంటున్నాం మేము జగన్ అభిమానులు కాదు మాకు పార్టీ అభిమానం ఏమీ లేదు ఊరికి కామన్గా ఒక కామన్ మ్యాన్గా చెప్తా ఉన్నాను జగన్ వస్తేనే అందరికీ మంచి జరుగుద్ది అని జరగాలి అని కోరుకుంటున్నాను అతనికి కూడా అవకాశం ఇవ్వాలిగా జగన్ అసలు మంచివాడు కాదో చెడ్డవాడు ఇప్పుడు మీరు వచ్చారు మీరు ఎవరు ఏదో తెలియదు ఏదో అడిగారు నేను చెప్పేసిన అసలు మీరు ఎవరు ఏందో నేను అడగలా రేపు కనుక్కోవాలి రేపు మీరు అసలు ఎవరో ఏందని అట్లానే జగన్ గానే వంతుని కూడా చూడాలిగా అసలు పనోడా కాదా ఈజీ వర్త్ఫుల్ క్యాండిడేట్ అన్నట్టు అభివృద్ధి కార్యక్రమాలు గట్టిగా చేస్తామంటున్నారు చూద్దామని కొత్తగా ఒక మాది నాలుగేళ్ల పరిపాలన ఒక రకంగా పర్లేదు ఖచ్చితంగా చెప్పలేము ఇటు రెండు రకాలుగా ఉంది లబ్ధి పొందిన వాళ్ళేమో బాగానే ఉంది అంటున్నారు లబ్ధి పొందిన వాళ్ళేమో ఈ రకంగా చెప్పుకొస్తున్నారు పోటీ మాత్రం గట్టి పోటీ అనండి పేట పోటీకి మాత్రం పవన్ కళ్యాణ్ గురించి కొద్దిగా ఆలోచించాల్సింది ఎవరమేనండి ఇక్కడ కొద్దిగా తక్కువ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా జనం తక్కువ ఇక్కడ ఉంటుంది ఇడిగా ఉన్నప్పుడే తక్కువ దానికి తగ్గట్టు పోయి రజనీ గారు ఉండేటప్పుడు ఇంకొద్ది తగ్గుతారు ఓటు బ్యాంక్కి మాత్రం పవన్ కళ్యాణ్కి తక్కువ ఇక్కడ 100-150 ఓట్లు ఉంటాయేమో కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏమి లేవు జగన్ గారే అంటున్నారు దెబ్బ చూద్దామని వర్షాలు పట్టలేదు అది ఒక సెంటిమెంట్ అయిపోయింది ఈయన వస్తే వర్షాలు పడవనేది జనంలో పల్లె జనంలో నాటుకుపోయింది అంతకుముందు కూడా 2% తోటే ఓడిపోయింది ఇప్పుడు 2 కాదు 4% తోటి గెలుస్తాడు జగన్ అభివృద్ధి ఏముందండి వాళ్ళు జన్మభూమి కమిటీ అని పెట్టారు ఆ జన్మభూమి కమిటీలో నలుగురిని పెడితే ఆ నలుగురు చేస్తారు తింటారు ఇక రెండో వాళ్ళని పట్టించుకొని పట్టించుకోరు పింఛన్కి పోయినా లంచం కావాలంటారు దేనికి పోయినా సరే లంచం కావాలంటారు ఏమి అభివృద్ధి లేదు ఆ వర్గం వాళ్ళకే రోడ్లు అయినా ఏమైనా సిమెంట్ రోడ్లు అయినా ఏమైనా వేసుకుంటారు యువత వాళ్ళకి మాత్రం అసలు వేయరు ఇదివరకు లేదట్ట రుణమాఫీ చేస్తా అన్నాడు 3 సార్లు చేశాడు కొద్దిగా వడ్డీలకే సరిపోయింది ఇంకా వేస్తామంటున్నాడు ఏమి వేస్తాడో ఏమో తెలియదు ఈ దెబ్బ మాత్రం ఏమేసినా లాభం లేదు వేయరు జగన్ చూద్దాం అనుకుంటున్నారు అందరూ ప్రతి వాళ్ళు ఈయన వచ్చిన కానీ వర్షాలు లేవు ముందు మెయిన్ అది ఒక సెంటిమెంట్ అయింది పొలాలు వేసి నేను ఎండిపోయినాయి రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన అందరు ప్రజలు చూస్తూనే ఉండారు ఇవాళ ఒక మాట మాట్లాడతాడు రేపు ఒక మాట మాట్లాడతాడు రోజు మాట్లాడుతూనే ఉన్నాడు కొద్ది వాళ్ళకి కూడా తెలిసిపోయింది అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి